హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఆంధ్ర రాష్ట్రంలో 2024లో గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ గనక గెలిస్తే కొన్ని న్యూస్ ఛానల్స్ అంటే TV5, ఏబిఎన్, ఆర్టీవీ, ఈటీవీ, మహా న్యూస్ ఇవన్నీ కూడా తమ క్రెడిబిలిటీతో పాటు వ్యూవర్షిప్ ను భారీగా కోల్పోయి పతనం దిశగా వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అది ఎలా జరగబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చిట్ట చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. సరే మరి ఈ న్యూస్ ఛానల్స్ అన్నిటినీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉంచి పన్ను విచారణను, అలాగే ఫైనాన్షియల్ ఆడిట్లను, బ్రాడ్కాస్ట్ లైసెన్సుల పునర్వ్యవస్థీకరణను, అలాగే కఠినమైన నియంత్రణను చేసి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఈ ఛానల్స్ అధినేతలపై చాలా క్లిష్టతరమైన కేసులు, అంటే ఇప్పుడు ఆల్రెడీ TV5 సాంబశివ గారు అవ్వచ్చు, అలాగే ఏబిఎన్ ఆర్కే గారికి ఇవన్నీ ఆల్రెడీ అలవాటు అయ్యాయి. సో వీళ్ళందరూ ఆ కేసులనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ న్యాయస్థానాలలో పరిష్కరించబడే వరకు కూడా ఛానల్స్ ఆర్థికంగా మరియు మానసికంగా దెబ్బతీసే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఛానల్స్ కు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రకటనలు రద్దు చేయటం లేదా తగ్గించడం ద్వారా ఆయా ఛానల్స్ కు ఆదాయంలో పెద్ద కోత పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రభుత్వ ప్రకటనలే న్యూస్ ఛానల్స్ కి చాలా ముఖ్యమైన ఆదాయ వనరులు కావడంతో ఆర్థికంగా చితికిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాదు మనం వేరే విధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ కంపెనీలను ఈ ఛానల్స్ కి ప్రకటనలు ఇవ్వొద్దు అని ఒత్తిడి తెచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాదు ప్రభుత్వం బహిష్కరించిన న్యూస్ ఛానల్స్ గా వీళ్ళకి రెడ్ మార్క్ యాడ్ చేస్తే కనుక 75% ప్రభుత్వ సంస్థలు కూడా, ప్రైవేట్ సంస్థలు కూడా వీళ్ళకి ప్రకటనలు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో దీని ద్వారా ఈ సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ గా తగ్గిపోయే అవకాశాలు కూడా చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఛానల్స్ కి ప్రభుత్వ సమావేశాలు, అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లు మరియు ఇతర అధికార ఈవెంట్లకు వెల్కమ్ కార్డ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ న్యూస్ ఛానల్స్ కి ముఖ్యమైన సమాచారాలను, ఈవెంట్స్ ను కవర్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. అంతేకాదు వైఎస్ఆర్ సిపి తన సానుకూలమైన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం పంపడం ద్వారా ఈ విమర్శకులైన ఈ న్యూస్ ఛానల్స్ అన్నిటికి సమాచారం సంపాదించుకునే అవకాశం బాగా తగ్గిపోయి వాళ్ళకి వ్యూవర్షిప్ కూడా దెబ్బ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కఠినమైన కంటెంట్ నియంత్రణలో మరియు సెన్సార్ విధించడం ద్వారా ఈ ఛానల్స్ యొక్క ప్రసార స్వేచ్ఛను ప్రసార స్వేచ్ఛను కూడా పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్ ప్రసారం చేయడంలో వారికి చాలా అవరోధాలు కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రసార సేవల్లో అంతరాయం కలిగించడం, సిగ్నల్స్ ని రద్దు చేయటం, ఇతర సాంకేతిక మార్గాల ద్వారా ఈ ఛానల్స్ ప్రసారాలని సామర్థ్యాన్ని తగ్గించే అవకాశాలు కూడా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇదంతా ఎప్పుడవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఇక్కడ గనక సీఎం అయితే ఈ ఛానల్స్ కి పతనావస్థ స్థితికి వెళ్లే అవకాశాలు 100కి 200% కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ మన ఛానల్లో ఎవ్రీ మినిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.